బీజేపీ టీడీపీ మధ్యలో జనసేన ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశం కాకరేపుతోంది ముఖ్యంగా బీజేపీ లో పొత్తులపై మరోసారి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి చివరికి సోమ వీర్రాజు క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఎవరు ఎవర్నైనా కలవొచ్చంటూ అంత మాత్రాన ఏదో జరుగుతుందని అనుకోలేమని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ లో పొత్తుల చిచ్చు పొత్తులపై తలోమాట బీజేపీ జనసేన పొత్తులో ఉన్నట్ట లేనట్ట ఏపీ కమలనాథుల్లో భిన్న స్వరాలు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పాలిటిక్స్ నడుస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి పొత్తులపై చర్చ సాగుతోంది ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి అయినా చంద్రబాబుకు దగ్గరవుతూ వస్తున్నారు పవన్ దీంతో బీజేపీ జనసేన మధ్య ఉన్న పొత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇదే సమయంలో కొండగట్టు సాక్షిగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు తాము బీజేపీతో పొత్తులో ఉన్నాం ఉంటాం అన్నారు వాస్తవానికి బీజేపీ జనసేన మధ్య ఎప్పటించో పొత్తు ఉన్న ఇప్పటివరకు ఉమ్మడిగా ఏ పోరాటాలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు ఇదే సమయంలో భీమవరంలో రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఈ సందర్భంగా పొత్తులపై నేతల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి జనసేనతో పొత్తులో ఉన్నామంటూనే భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి నడుస్తామని కొందరు నేతలు చెప్పారు జనసేనతో ఎవరు కలిసి వచ్చినా అభ్యంతరం లేదని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బాహాటంగానే చెప్పడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది బీజేపీ పవన్ కళ్యాణ్ ఒకటిగా ఉండి ఆయన ఎవరిని కలుపుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేమైతే ఎవరిని కలుపుకోం పవన్ కళ్యాణ్ కలుపుకుంటా పోతే మేము అబ్జెక్షన్ చెప్పాం తాజా పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు స్పందించారు టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించినప్పుడు తమ స్టాండ్ ఏంటో చెప్తామన్నారు ఆయన రాష్ట్రంలో ఎవరు ఎవరినైనా కలవచ్చన్నారు అంత మాత్రాన ఏదో జరుగుతోందని అనుకోలేమన్నారు సోమ వీర్రాజు పార్టీలో కొందరు నేతల కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు ఆదినారాయణ గారు అన్నారా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నేను మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నేను మాట్లాడుతున్నా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మేము ఇంకా పొత్తుల గురించే చెప్పలేదు బీజేపీతో పొత్తు ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు కదా ఆయన స్పష్టంగా చెప్పారు కదా ఆయన వాయిస్ని తీసుకోండి ఆయన వాయిస్ని తీసుకోండి మా వాయిస్ ఎందుకు మేము చెప్తున్నాం ఆయన మాతో పొత్తులో ఉన్నారని ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల తెలంగాణలో హడావిడి చేసి రెండు రాష్ట్రాల్లో కమలంతో పొత్తుకు పన్నిన వ్యూహాలు బెడిచికొట్టాయి దీంతో ఏపీ బీజేపీలోని టీడీపీ కోవట్లను రంగంలోకి దించారన్న చర్చ జరుగుతోంది